Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కారు మరో సంచలనం. ఆ జడ్జిని విచారణ నుంచి తప్పించాల్సిందే. జగన్ సర్కారు వర్సెస్ ఏపీ హైకోర్టు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టుతో ముఖాముఖి పోరు సాగిస్తున్న ప్రభుత్వం ఓ సంచలనానికి తెరలేపింది. ఏకంగా హైకోర్టు జడ్జిని నేరుగా టార్గెట్ చేస్తూ ఓ కీలకమైన కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరింది. సదరు కేసుల విచారణలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నందున ఆయన్ను తప్పించాలని కోరుతూ హైకోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీంతో ఈ వ్యవహారం మరో సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతున్నది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఏపీలో మిషన్ బిల్ట్ ఏపీ పథకం కింద ప్రభుత్వం సర్కారీ భూములను అమ్మకానికి పెడుతోంది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రభుత్వం సర్కారీ భూములను అమ్మడం ద్వారా భారీ ఎత్తున నిధుల సేకరణకు సిద్ధమైంది. ఇప్పటికే విజయవాడ గుంటూరుతో పాటు పలు ప్రధాన ప్రాంతాల్లో భూముల విక్రయానికి నోటిఫికేషన్లు కూడా విడుదల చేసింది. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు కేసులు దాఖలయ్యాయి. ప్రభుత్వ భూములకు కాపలాగా ఉండాల్సిన ప్రభుత్వమే వీటిని అమ్మేయడంపై విపక్షాలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ రాకేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టులో మిషన్ బిల్ట్ ఏపీ కేసులను విచారణ జరుపుతోంది. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో జరుగుతున్న కేసుల విచారణ తరహాలోనే ఈ కేసు విచారణలోనూ న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం దివాళా తీసిందా అని తాజాగా ఆయన ప్రశ్నించారు. భూములు అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత దయనీయంగా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మిషన్ బిల్ట్ ఏపీ కేసుల విచారణ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న జడ్జి జస్టిస్ రాకేష్ కుమార్ ను తప్పించాలని కోరుతూ ప్రభుత్వం అసాధారణ రీతిలో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. బిల్ట్ ఏపీ స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఈ అఫిడవిట్ దాఖలు చేశారు. మిషన్ బిల్ట్ ఏపీ కేసుల్లో జస్టిస్ రాకేష్ కుమార్ పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని ప్రభుత్వం అఫిడవిట్ లో ఆరోపించింది. దీనికి తగిన ఆధారాలుగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల పేపర్ క్లిప్పింగ్స్ ఇతర సాక్ష్యాలు సమర్పించింది. గతంలో సుప్రీంకోర్టు కూడా కేసుల్లో ప్రతిపాదులుగా ఉన్న వారు కోరిన మీదట జడ్జీలను కేసు విచారణ నుంచి తప్పించిన సందర్భాలు ఉన్నాయని అఫిడవిట్ లో గుర్తు చేసింది. దీంతో ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పలు కేసుల్లో జస్టిస్ రాకేష్ కుమార్ విచారణ జరుపుతున్నారు. తాజాగా ఏపీలో రాజ్యాంగం విచ్ఛిన్నం జరిగిందా లేదా తేల్చేందుకు జరుగుతున్న విచారణలోనూ జస్టిస్ రాకేష్ కుమార్ న్యాయమూర్తిగా ఉన్నారు. రాజ్యాంగం విచ్ఛిన్నం పేరుతో కేసు విచారణ కోసం ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ఆయన్ని ప్రభుత్వం కోరినా పట్టించుకోలేదు. అనంతరం మిషన్ బిల్ట్ ఏపీ కేసుల విచారణ నుంచి ఆయన తప్పించాలని ప్రభుత్వం మరో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఈ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. పలు కేసుల్లో తమను టార్గెట్ చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ ను తప్పించాలని కోరడం ద్వారా ఈ వ్యవహారంపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.